మేర నా మొహమ్మద్ అగ్రమ్ హే మరికి స్టూడెంట్ మీరు సవాల్ ఏ హైకే అప్పు ఇస్లాంలో అప్పు తీసుకోవడానికి ఉన్న షరతులు ఏమిటి మరియు తీర్చని వాని గురించి ఇస్లాం ఏం చెప్తుంది సోదరుడు ఏదైతే అప్పుకు సంబంధించి ప్రశ్న అడిగారో అప్పు చాలా పెద్ద ముప్పు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోవాలండి ఎందుకంటే ఇస్లాం ధర్మంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే అప్పు చేయాలి అనవసరంగా అప్పు తీసుకునే ప్రయత్నం చేయకూడదు ఇస్లాంలో ఉన్నటువంటి విషయం ఇది ఎందుకంటే మీరు గతంలో విని ఉంటారు ఒక మజీదులో ఒక జనాజా తీసుకురావడం జరిగింది ఆ మజీద్ యొక్క ఇమాం ఏమంటున్నారంటే ఈ మృతుడిపై ఏదైనా రుణ భారం ఉందా ఇతనికి అప్పులు ఉన్నాయా అని ఆ మజీద్ ఇమాం గారు అడిగారు తెలిసిన వారు ఏం చెప్పారంటే అవునండి ఇతనికి అప్పులు ఉన్నాయి అంటే ఆ ఇమాం గారు ఏం చేశారంటే ఇతని జనాజా నమాజ్ నేను చదివించను అని జరిగింది బహుశా మీరు వినే ఉంటారు ఆ వ్యక్తి ఆ ఇమాం ఎవరంటే ఆయనే మొహమ్మద్ సలల్లాహు అలెసల్లాం ఆ ఏదంటే అదే మజీదే నబబి మహాప్రవక్త ముహమ్మద్ సల్ల్లా సలం వారి కాలంలో మజీదే నబవిలో ఒక వ్యక్తి యొక్క జనాజా ఒక సాబీ ఒక జనాజా తీసుకురావడం జరిగింది ముహమ్మద్ సలల్లాహుల్ సలం వారిని జనాజానామాజ్ చదివించండి అన్నప్పుడు ముహమ్మద్ సల్ల్లా సలం అడిగారు ఈ యొక్క మృతుడు ఇతడు అప్పు చేసి ఉన్నాడు అప్పులు ఉన్నాయంటే వారు అన్నారు అవును ఓ ప్రవక్త ఇతడు అప్పులు చేశాడు ఇతనిపై అప్పు ఉంది అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైవసలం వారు నేను ఇతని జనాదనం చదివించను మీరు చదివించుకోండి అని వెళ్ళిపోయారు ఎందుకంటే ఎప్పటి వరకైతే మృతునిపై ఉన్నటువంటి రుణభారం తీరదో అప్పటి వరకు అతని ఆత్మ తాకట్టులో ఉంటుంది కాబట్టి అప్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ షహీద్ అయినప్పటికీ కూడా షహీద్ అంటే వీరవరణం పొందినవాడు షహీద్ అయినప్పటికీ కూడా అతనికి గనక రుణభారం ఉన్నట్లయితే అతడు జన్నత్వలో స్వర్గంలో ప్రవేశించాడని ప్రవక్త ముహ్మద్ సలల్లాహు అలీ సలం వారు తెలియజేశారు కాబట్టి సోదరులారా మరో సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సలం వారు ఒక సహాబీ చనిపోతే బాధ్యత ఇతరులు తీసుకున్నారు ఓ ప్రవక్త ఇతడు అప్పులో ఉన్నాడు ఇతడిని యొక్క అప్పు నేను తీరుస్తాను అని ఒక జిమ్మెదారి ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలం వారు నమాజీ జనాజా చదివించారు రెండో రోజు కూడా ప్రవక్త వారు అడిగారు అప్పుడు ఆ ప్రవక్త వారితో ఓ ప్రవక్త నేను చెల్లించలేదంటే వెంటనే చెల్లించు అని చెప్పారు ఆ వ్యక్తి వెళ్ళి చెల్లించాడు మూడో రోజు కలిశాడు ఇప్పుడు సమాధి యాతన నుండి అతడు బయటపడ్డాడు అని చెప్పారు అల్లాహు అక్బర్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలూ వల్లం కాబట్టి సోదరులారా అప్పు మనిషికి చాలా పెద్ద ముప్పు అత్యవసర ఎమర్జెన్సీలో నేను తీరుస్తాను అనేటటువంటి నమ్మకం మీకు ఉంటే మీరు అప్పుడు అప్పు చేయాలి మొదటి విషయం రెండో విషయం ఏంటో తెలుసా సోదరుడు తీసుకుని ఎగ్గొట్టడం గురించి కదా చాలా పెద్ద పాపం అది అయితే చూడండి జనరల్గా అప్పు తీసుకునేటప్పుడు పిల్లిలా వస్తారు అప్పు తీర్చే సమయానికి పులి అయిపోతారంట అప్పు కావాల్సినప్పుడు వాళ్ళు పిల్లిలా వచ్చేసి మిమ్మల్ని ప్రాధాయపడుతుంటారు మా అమ్మగారికి ఆపరేషన్ ఉందండి మా పిల్లల ఫీజు కట్టాలి నేను ఇల్లు కట్టుకున్నాను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సమస్యలో ఉన్నాను దయచేసి నాకు అప్పు ఇవ్వండి అని అంటాడు అతడు అప్పు ఇవ్వాలి కదా నా దగ్గర ఉంది కదా దేవుడు నన్ను అడుగుతాడని ఇతడు అప్పు ఇచ్చేశాడు తర్వాత ఫలానా రోజు ఎప్పుడైతే ఇవ్వాలో అప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఆ తర్వాత ఇతడు కలవడు గట్టిగా మాట్లాడతాడు క్యాబ్ భాయ్ బోలో బోలో అంటుంటాడు వచ్చేటప్పుడు ఇట్లా చేతులు కట్టుకుని వస్తాడు భాయ్ తోడా హర్జా హోనా భయ్ అంటాడు వీళ్ళు బోలో భాయ్ క్యా హోనా బాగ్జారమే అంటుంటాడు అంటే నేను పారిపోతున్నానా నేను ఇస్తాను అసలు ఇంకా ఎక్కువగా అప్పు ఉంది ఎవరు నన్ను ఆ విధంగా అడగట్లేదు ఏంటి నేను మీ డబ్బు తీసుకొని నేను పారిపోతానా తర్వాత ఫోన్లు చేస్తే ఫోను ఎత్తకపోవడం చూడండి అప్పు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి అబద్ధి కూడా అయిపోతాడు తీర్చకుండా ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు మీరు అప్పు తీర్చే సంకల్పం కలిగి ఉండండి మీ నియత్ ఉంటే అల్లా తీరుస్తాడు మీ తరఫు నుండి అల్లాహో అక్బర్ అక్బర్ మీరు అప్పు తీసుకునేటప్పుడు మీ నియత్ సరిగ్గా ఉంటే మీ అప్పుని అల్లా తీరుస్తాడు మీ నియత లేదనుకోండి అల్లా కూడా మార్గాలు చూపించాడు కొంతమంది అప్పు ఎలా చేస్తారంటే వారు ఎదుటి వ్యక్తిని ముంచే నియంతో సంకల్పంతో వాళ్ళు అప్పు తీసుకుంటారు అది చాలా పెద్ద తప్పు సోదాలు ఎందుకంటే ఒక వ్యక్తి అప్పు తీసుకున్న తర్వాత అబ్బద్ది కూడా ఎలా అయిపోతాడు అంటే తీసుకున్న తర్వాత డబ్బు చెల్లించే టైంలో ఫోన్ చేసినప్పుడు నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నానని చెప్తాడు నేను బాంబేలో ఉన్నాను ఎక్కడ ఉంటాడు హైదరాబాద్లో ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నేను మా అత్తగారి ఇంట్లో అంటాడు మళ్ళీ తర్వాత ఒక నాలుగైదు సార్లు తాతను చంపేశాడు మామను చంపేస్తాడు అతను చనిపోయాడు చనిపోయాడు అని ఈ విధంగా అబద్ధాలు ఆడుతుంటాడు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఎవరైతే అప్పు తీసుకుంటారో సరైన సమయానికి చెల్లించినట్లయితే అతడు అబద్ధి గుడిగా మారిపోతాడు ఒక అప్పుని తీర్చడానికి వంద అబద్ధాలు ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత అప్పు గురించినటువంటి కండిషన్ షరతులు ఏంటి ఇస్లాంలో అంటే చూడండి ఖురాన్లో సూర్య బహ్రాలో ఉన్నటువంటి ఆయతే ఏదైతే ఉందో కురాన్లో అన్ని ఆయతల కంటే చాలా పెద్ద ఆయత పొడవైన ఆయత ఏదైనా ఉంది అంటే అది అప్పుకు సంబంధించిన వ్యవహారము కాబట్టి సోదరులారా అప్పుకు సంబంధించి ముందుగా వ్రాత పత్రాలు రాసుకోవాలి అంటే ఒక బాండ్ రాసుకోవాలి అప్పు ఇచ్చేటప్పుడు అందులో డేట్ అందులో మెన్షన్ అవ్వాలి మీరు అప్పు ఎప్పుడు ఇస్తున్నారు ఎప్పుడు తీరుస్తారో ఎప్పుడు ఆ అప్పు తీర్చబడుతుందో ఆ బాండ్లో రాయాలి ఆ తర్వాత ఇద్దరు సాక్షులు ఉండాలి ఇది ఇస్లాం పెట్టినటువంటి కండిషన్ ఇది కాకుండా లేదండి అతడు మా బావమర్ది అతడు ఆయన మా మామగారు నా ప్రాణ స్నేహితుడు అంటే చివరికి సైతాన్ వచ్చేస్తాడు మీరు ఇచ్చింది ఐదు లక్షలు అంటే అతడు మూడు లక్షలు ఇచ్చానంటాడు అందుకే డబ్బులు అక్కడే లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే బై మిస్టేక్ బ్యాంక్ నుండి అయిందేమో మీరు ఎక్కడి నుండి అయితే డబ్బులు తీసుకున్నారు అక్కడ డబ్బులు పోయామో మీ ఇంట్లో తెలియకుండా మీ పిల్లలు తీసేసుకున్నారేమో లేదు భావి భరోసాతో మీరు లక్ష రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చారు ఆ వెళ్ళిన తర్వాత అక్కడ తొంభై తొమ్మిది వేలే ఉన్నాయి ఒక వెయ్యి లేదు అతడు మొహమాటంగా అనుకుంటాడు ఏమనుకుంటాడు భయతను ఎలా అడగాలని ఇతడేం ఇతడేమనుకుంటాడు ఇతడు ఒకవేళ అడిగిన అనుకుంటాడు భయ వీడు వెయ్యి రూపాయల ఆకృతి పడుతున్నాడు భయ అని వీడు అనుకుంటాడు కాబట్టి ఇస్లాం ఏమంటుంది మీరు అక్కడ లెక్క పెట్టుకోండి అక్కడ డేట్ మెన్షన్ చేయండి ఎప్పుడు ఇస్తారో చెప్పు ఇద్దరు సాక్షుల్ని పెట్టండి అప్పుడు మీరు అప్పు ఇవ్వ అని అల్హదుల్లా ఇస్లాం అంటుంది కాబట్టి ఈ పద్ధతి ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి ఇక ఎగ్గొట్టడం అంటే ఎవరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినట్లయితే అక్కడ హియామత్ రోజు ఏ కరెన్సీ అక్కడ మీకు డాలర్ రూపాయ దినార్ దిర్హం పైసా ఏది ఉపయోగపడదు అక్కడ అంటే నేకీలు పుణ్యాలు ఉంటాయి మీ పుణ్యాలు ఇక్కడ డబ్బులు తీసుకొని ఎగొట్టినందుకు అక్కడ పరలోకంలో మీ పుణ్యాలు ఆ వ్యక్తికి వెళ్ళిపోతే అతని పాపాలు ఇతనికి వచ్చేస్తాయి అతడు ముఫ్లిస్ అయిపోతాడని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అసలం తెలియజేశారు కాబట్టి అప్పు చాలా పెద్ద ముప్పు అత్యవసర పరిస్థితిలోనే అప్పు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి చూడండి చూద్దారా లైఫ్ ఎలా ఉంటుందంటే పదిహేను వందల రూపాయల మొబైల్ ఉంది ఒక లక్ష యాభై రూపాయల మొబైల్ కూడా ఉంది మొబైల్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంతే మొబైల్ ఎందుకు అనుకున్నారు కాలిక్యులేటర్ కోసం కాదు ఇంకేదో పనుల కోసం కాదు మొబైల్ యొక్క పనితనం ఏంటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పదిహేను వందల రూపాయల మొబైల్లో కూడా ఇన్కమింగ్ ఉంది అవుట్ గోయింగ్ ఉంది ఒక లక్ష యాభై వేల రూపాయల మొబైల్లో కూడా ఇన్కమింగ్ ఉంది అవుట్ గోయింగ్ ఉంది మనిషి తన స్థాయిని ఎక్కువగా చేసుకుని ఎప్పుడైతే ఇలాంటి వ్యవహారంలోకి వెళ్ళిపోతాడో అప్పుడు అప్పుల పాలైపోతాడు తద్వారా వినాశనాన్ని గురిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అల్లహ మనందరి కూడా ఈ అప్పుల నుండి రక్షించుకోక ఇంతమందికి అయితే అప్పులు ఉన్నాయి త్వరగా చావు కంటే ముందే అప్పులు తీర్చేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుకోక ఆమెని రబ్బుల మీ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి